కార్తీక మాసంలో సోమవారాలు పరమ పవిత్రమైనవి శివకేశవులకు చాలా ప్రీతికరమైన రోజు ఈ రోజు ఆచరించవలసిన విధానంపై ఆరు మార్గాల్ని సూచించాయి పురాణాలు శివుడి ఆజ్ఞ లేందే చీమైనా కుట్టదు అని అంటారు అంటే ఈ సృష్టిలో జరిగే ఏ చర్యైనా శివుని ఆజ్ఞతోనే నడుస్తుంది ఎనిమిది దిక్కులకు నవగ్రహాలకు అధిపతి అయిన శివుడి కరుణుంటే ఎలాంటి గ్రహ దోషమైనా తొలగిపోతుందట ఆ మహేశ్వరునికి సోమవారం అంటే చాలా ఇష్టం కార్తీక సోమవారం అంటే మరింత ప్రీతి ఈ ఈరోజున ఉమామహేశ్వరుల్ని పూజిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయని దారిద్ర్య బాధలు తొలగిపోతాయి అని అంటారు కార్తీక మాసంలో వచ్చే ఏ సోమవారమైనా కొన్ని విధులు ఆచరించిన వారు యాగం చేసిన ఫలితాన్ని పొందుతారని పండితులు చెప్తున్నారు ముందుగా ఉపవాసం శక్తి గలవారు కార్తీక సోమవారం రోజు పగలంతా అభోజనం భోజనం అంటే ఉపవాసంతో గడిపి సాయంత్రం శివునికి శక్తి కులది పూజ అభిషేకం వంటివి నిర్వహించుకుని నక్షత్ర దర్శనం చేసుకుని తులసి తీర్థం సేవించాలి నక్తము పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం పూజ పూర్తయిన తర్వాత ఏదైనా ఆలయంలో స్వామివారిని దర్శించుకుని నక్షత్ర దర్శనం చేసుకుని భోజనం చేయాలి ఏకభక్తం రోజంతా ఏవి తినకుండా ఉండలేం అనుకునేవారు స్నానదాన జపాలను యథావిధిగా చేసుకుని మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి భోజనానికి బదులు ఏదైనా తీర్థం వంటివి తీసుకోవాలి అయాచితము రోజంతా ఉపవాసం ఉండి తమకి తాము భోజనం ప్రిపేర్ చేసుకోకుండా ఎవరైనా పిలిస్తే వెళ్ళి భోజనం చేయటం అయాచితము అని అంటారు ఇక స్నానం ఉపవాసం నక్తం ఏకభుక్తం అయాచితం వీటిలో ఏవి పాటించలేము అని అనుకునేవారు కనీసం సూర్యోదయానికి ముందైనా నిద్రలేచి స్నానం చేసి జపం చేసుకున్నా చాలు అని చెప్తారు తిలదానం మంత్ర జప విధులు తెలియని వాళ్ళు కార్తీక సోమవారం రోజు నువ్వుల దానం చేసుకున్నా సరిపోతుంది ఈ ఆరు పద్ధతుల్లో దేనిని ఆచరించినా కార్తీక సోమవారం వ్రతం చేసినట్టు అవుతుందని పండితులు చెప్తున్నారు ముఖ్యంగా కార్తీక మాసంలో వచ్చే ప్రతి సోమవారం పగలు ఉపవసించి రాత్రి నక్షత్ర దర్శన అనంతరం మాత్రమే భోజనం చేస్తూ ఆ రోజంతా భగవంతుడి ధ్యానంలో గడిపేవారు తప్పనిసరిగా శివ పొందుతారు అని అంటారు ఏడాది మొత్తంలో పండుగలు పూజలు పునస్కారాలు ఎన్నో చేస్తాం వినాయక చవితి దసరా వంటికి తొమ్మిది రోజులు సంక్రాంతికి మూడు రోజులు ఇలా జరుపుకుంటూ ఉంటాం కానీ కార్తీక మాసం నెల రోజులు ప్రత్యేకమే మరీ ముఖ్యంగా శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన మాసం ఇది అయితే దైవ భక్తి మాత్రమే కాదు ఈ నెలలో ఆచరించే ప్రతి క్రియ వెనుక ఆరోగ్య రహస్యం ఉంది ముఖ్యంగా కార్తీక స్నానం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది కార్తీక స్నానం యొక్క ఆరోగ్య రహస్యం ఏంటి అంటే సూర్యుడు ఉదయించకముందే నక్షత్రాలు ఇంకా అక్కడక్కడ మెడుకు మెడుకు అంటూ ఉండగానే కార్తీక మాసంలో నదీ స్నానాన్ని ఆచరించాలి అని చెప్తారు ఏడాది మొత్తం ఇలా చేయటానికి కార్తీకంలో నెల రోజులు సూర్యోదయానికి ముందే స్నానం చేయటానికి ఓ విశేషం ఉంది సహజంగానే కార్తీక మాసం అంటే చలి పుంజుకునే సమయం శాస్త్రం ప్రకారం ఈ మాసంలో సూర్యుడు తులారాశిలో ఉంటాడు ఇది నీచ స్థానం ఉష్ణోగ్రత తక్కువగా ఉండే ఈ మాసం మనిషి ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది జీర్ణశక్తి తగ్గుతుంది చురుకుతనము తగ్గుతుంది బద్ధకం పెరుగుతుంది శరీరంలో నొప్పులు ఎక్కువ అవుతాయి నరాల బలహీనత ఉన్నవాళ్ళు చలికి ముడుచుకుని పడుకోవడం వల్ల ఇంకా పెరుగుతాయి వీటన్నిటి నుంచి ఉపశమనమే కార్తీక స్నానం ఆరోగ్య రక్షణ కోసమే ఈ నెల రోజులు ఈ నియమం పెట్టారు కార్తీక మాసంలో తొందరగా నిద్ర లేవటం వల్ల సహజంగా వచ్చే రుగ్మతల నుంచి కాపాడుకోవచ్చు సూర్యోదయానికి ముందే స్నానం దైవపూజ చేయడంతో బద్ధకం వదిలి రోజంతా ఉత్సాహంగా ఉండడమే కాదు మానసికంగా ఉల్లాసంగా ఉంటుంది నది స్నానం చేయాలి అంటే నది వరకు నడవాలి ఇది కూడా వ్యాయామమే ప్రవహించే నదుల్లో సహజంగా ఉండే ఔషధాలే కాకుండా నదీ పరివాహక ప్రదేశాల్లో ఉండే ఔషధాలు కూడా నీటిలో కలుస్తాయి ఈ నీటిలో స్నానం చేయటం ఆరోగ్యప్రదం కార్తీక స్నానం చేసి దీపాలు నదిలో వదిలిన దృశ్యాలు మనసుకి చాలా సంతోషాన్నిస్తాయి నవంబర్ నాటికి వర్షాలు తగ్గిపోతాయి నదుల ఉద్ధృతి తగ్గి వాటిలోని మరణాలన్నీ అడుగుకు చేరి నిర్మలమైన నీరు ప్రవహిస్తూ ఉంటుంది సమృద్ధిగా ఇటు స్వచ్ఛంగా ఉన్న నీటిలో స్నానం చేసేందుకు కార్తీక మాసమే అనువైన సమయము శాస్త్రం ప్రకారం నీటి మీద మానవుల మనసు మీద చంద్రుని ప్రభావం అధికంగా ఉంటుంది చంద్రుడు ఈ మాసంలో చాలా శక్తివంతంగా ఉంటాడు అందుకే ఈ కార్తీక మాసాన్ని కౌముది మాసం అని కూడా అంటారు చంద్రకిరణాలతో ఔషధాలతో రాత్రంతా ఉన్న నీటిలో ఉదయాన్నే స్నానం చేయటం వల్ల అనారోగ్య సమస్యలు దరి చేరవు శరీరంలో ప్రవహిస్తున్న ఉష్ణ శక్తిని బయటికి పంపడమే స్నానం యొక్క ప్రధాన ఉద్దేశం మన శరీరం ఉష్ణ శక్తికి కేంద్రంగా ఉంటుంది ఎప్పటికప్పుడు ఉష్ణ శక్తి ఉత్పత్తి అవుతూ బయటకు పోతూ ఉంటుంది అలా ఎప్పటికప్పుడు ఉష్ణశక్తి బయటికి పోతేనే ఉత్సాహంగా ఉంటాం ఇక భారతీయుల ఆధ్యాత్మిక జీవన విధానంలో నదీ స్నానాలకు సముద్ర స్నానాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది కార్తీక మాసంలోనూ పుష్కరాల సమయంలోనూ నదీ స్నానాలు పవిత్రమైనవిగా భావిస్తారు కొన్ని ప్రత్యేకమైన పర్వదినాల్లో సముద్ర స్నానాలు చేస్తుంటారు అయితే ఎప్పుడు పడితే అప్పుడు సముద్ర స్నానాలు చేయకూడదు అనే నియమం ఉండగా నదీ స్నానం చేసేటప్పుడు పాటించవలసిన నియమాల్ని కూడా శాస్త్రం చెప్తోంది రాత్రి సమయంలో ధరించిన వస్త్రాలతోటి నదుల్లో కానీ సముద్రాల్లో కానీ స్నానం చేయకూడదు ఉదయాన్నే పరిశుభ్రమైన వస్త్రాలు ధరించిన తరువాతే స్నానం ఆచరించాలి స్నానం చేసిన తర్వాత వస్త్రాలను నీటిలో ఉతకడం వంటి పనులు చేయకూడదు మరి వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని మంచి మంచి ఆధ్యాత్మికమైన విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి